151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరందరూ కలిపి అసెంబ్లీని ఇమ్మీడియట్ గా సమావేశపరిచి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాల్సింది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మీరు నాయకత్వం వహించి ప్రధాని నరేంద్ర మోదీ గారి దృష్టికి మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళకపోతే మీ నాయకత్వంలో మీ పార్టీలో ఉన్నటువంటి ఇక్కడ నిర్వాసితులు వాళ్ళందరితో ఎన్నుకోబడినటువంటి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు కానీ, ఇక జిల్లాకు మంత్రి అవంతి శ్రీనివాస్ గారు కానీ, పార్లమెంటు సభ్యులు ఎంవి సత్యనారాయణ గారు కానీ, లేదు పెద్ద పలుకులు పలుకుతూ పెద్ద మాటలు మాట్లాడే విజయసాగరెడ్డి గారు కానీ, మీరు రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేస్తే మీ చిత్తశుద్ధి ఉన్నట్లు అవుతుంది. లేదా మీరు రాజీనామాలు చేయకుండా ఉత్తరాలు ప్రధానమంత్రి రాస్తాను మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీరు నమ్మడానికి సిద్ధంగా లేరని మీ పని మీరు చేసుకుందాము. గౌతమ్ రెడ్డి గారు చెప్పారు మీరు అవసరమైతే ఈ ప్లాంట్ మేమే కొనేసుకుంటామని. అలాంటి ఆలోచన ఏదో దాగుడుమూతలు ఉన్నట్టున్నాయి, రాష్ట్ర సంబంధాలు ఉన్నట్టున్నాయి. మొన్న విశాఖపట్నంలో ధర్నా జరిగితే మహాధర్నా 10,000 మందితో అన్ని యూనియన్లు కలిపి అక్కడ వచ్చినటువంటి ఎంపీలు, విశాఖపట్నం లోక్సభ ఎంపీ అండ్ అనకాపల్లి ఎంపీ అవసరమైతే రాజీనామా చేస్తా ఉన్నారు. దాని తర్వాత 2 గంటలు పోయిన తర్వాత ఢిల్లీలో మీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో మనం స్టీల్ ప్లాంట్ పైన ఇప్పుడే తొందరపడి మాట్లాడొద్దు, మనకి దానితో లింక్ పడి చాలా విషయాలు ఉన్నాయి, మన తాలూకు ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మేము అనుకున్నాం ఆ ప్రయోజనాలు ఏవో రాష్ట్రానివేమో అని, రాష్ట్రానికి కావు సొంత ప్రయోజనాలు. ఒక పక్క 3 రాజధానులకి ఊక అనిపించుకోవడానికి, రెండో పక్క కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఆ రాష్ట్ర ఒప్పందం అని అర్థమైంది. ఇలాంటి రాష్ట్ర ఒప్పందం నుంచి మీరు బయటపడతారా లేదా చరిత్రహీనులుగా మిగిలిపోతారా? మీరు చరిత్రహీనులుగా మిగిలకూడదు అంటే వెంటనే రాజీనామా చేసి అందరికీ నాయకత్వం వహించండి. అన్ని రాజకీయ పార్టీలు మీ అంటే సిద్ధంగా ఉన్నాయి స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి. స్టీల్ ప్లాంట్ రక్షణ ఒకటే ప్రధానమైన ధ్యేయం. ఇవాళ అవిడ 65 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో 1970లో ముందు రాజీనామా చేశారు. 32 మంది చనిపోయారు. వాళ్ళ త్యాగాల కంటే మీ త్యాగాలు గొప్ప కావు. మీ త్యాగాలు గొప్ప కాదు, మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తారు మీరు కానీ రక్షించగలిగితే. అందుకు మీరు మీ పాత్ర మీరు పోషించండి, లేదా మీకు పోయే కాలం దగ్గర పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.